మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ యొక్క డ్రైనేజీని కాలువకు కలపడంతో బస్తీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టుకోకుండా హాస్టల్లోని విద్యార్థుల యొక్క వ్యర్థాలను సాధారణ వీధి కాలువలకు కదలడంతో ప్రజలకు రోగాలు వస్తున్నాయని హాస్టల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బస్తీవాసుడు అఫ్సర్ మాట్లాడారు, ఒక పక్క స్వచ్ఛ భారత్ అంటూ ప్రభుత్వం పథకాలు తీసుకువస్తూ ఉంటే ఇలాంటి డ్రైనేజ్ కట్టి బడా వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్యాలతో చెరగటమాడుతున్నారు అంటూ ఆరోపించారు. చిన్నపిల్ల బాంతులు గొడ్డి కట్ట అయితే చూద్దరా, చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్ల వెన్నెల పిల్లలు ఉన్నారు ఉండాలో పోలే, మాకు మేము ఉండాలో పోలే, మేము మేము చేస్తాం బతుకుతాం, మేము రోగాల పైసలు ఇట్టే మేము మా దగ్గర ఎక్కువ అవి ఇస్తారా, వేరే లక్షలు ఇస్తారా, అన్ని వాళ్ళకు కొడతాం, మేము తలుచుకుంటే అన్ని వాళ్ళకు కొడతాం, మేము ఆడలో తలుచుకుంటే వాళ్ళకు కొడతాం, అన్ని గంతే ఆ ఖరాబు నీళ్లు మా ఇండ్లకు రావచ్చు. గ్రౌండ్ వెనుక భారత్ గ్యాస్ పక్కన ఉన్న ఈ హాస్టల్లో డ్రైనేజ్ సిస్టమ్ తది మెయింటైన్ చేయక డైరెక్ట్ ఇక్కడ కాలువలో డ్రైనేజ్ కాలువలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బందికి రోగాలకు ఇప్పుడు వర్షాకాలం ఇంకింత రోగాలకు గురవుతున్నారు. దీని గురించి చాలాసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మన యాజమాన్యం సంబంధిత హాస్టల్ యాజమాన్యం కానీ వీళ్ళందరికీ ఎన్నోసార్లు ప్రజలందరికీ కలిసి 4-5 సార్లు చిన్న చిన్న ధర్నాలు చేసి విన్నవించుకున్నా కానీ వీళ్ళు ఎప్పటికీ వినకపోగా ఈసారి భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇవాళ రేపు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ అని డ్రైనేజ్ అవన్నీ కలిపి ఎవరు ఇళ్ళాలో వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడేమో ఈ హాస్టల్స్ అవి ఇవన్నీ ఒక 200 మంది పిల్లల ఈ మరుగుదొడ్డి కాస్త ఈ డ్రైనేజ్కు కలపడం వల్ల ఇక్కడ ప్రజలు బాగా అస్వస్థ గురయ్యారు.